राष्ट्र ప్రభుత్వం కొంత మోస్ట్ వెనుకబడ్డ కులాలు ఏవైతే ఉన్నాయో అవి రిక్వెస్ట్ మేరకు 34 కులాలను తీసి ఒక ఎంబీసీ ఒక కార్పొరేషన్ చేయడం జరిగింది దానికి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు బడ్జెట్ కూడా కేటాయించాలని చెప్పడం జరిగింది కానీ ఆ బడ్జెట్ ఎక్కడ కూడా ఎవరికి కూడా కేటాయించననే దాఖలు లేదు దాని గురించి మాయక ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఈ యొక్క నియోజకవర్గం లేవల్ల ఎంబీసీలు చాలా మంది ఉన్నారు కనుక వాళ్ళకు అందుబాటులోకి పథకాలు రావడం లేదు కనుక మమ్ముల దాని గురించి చైర్మన్ గా నియమించబడింది ఇప్పటి నుండి మేము ప్రతి ఒక్క నియోజకవర్గ పరంగా ప్రతి డివిజన్ లో తిరిగి అక్కడ డివిజన్ వైస్ గా ప్రెసిడెంట్లను ఆ కమిటీలను ఎంబీసీ కమిటీలను ఏసి ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం ఒట్టుటి అనే 1000 కోట్లు ఇచ్చినని ప్రకటించిందో ఆ యొక్క నిధులు ఎక్కడ ఉన్నాయి ఎంత మందికి మీరు ఆ నిధుల ద్వారా కార్పొరేషన్ ద్వారా ఎలాంటి పథకాలు ఇవ్వడం జరిగింది కానీ మొత్తం కూడా తెలుసుకొని ఆ నిధులను కూడా ప్రతి ఒక్కరు కూడా అందేలాగా రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రతి డివిజన్ లెవెల్ల తిరిగి ఒత్తిడి చేస్తానని చెప్పడం జరుగుతుంది ఓకే ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఎంబీసీలకు ప్రత్యేకంగా వారికి చేరేందుకు మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా ఏ రకంగా మీరు కృషి చేస్తారు తప్పక చేస్తాము అందుకే ప్రతి డివిజన్ లెవెల్ల కూడా కమిటీ లేయడం జరుగుతుంది అదే విధంగా వాళ్ళకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో అవి నేను ఇప్పటికే చాలా టైమ్స్ నియోజకవర్గం లెవెల్లో తెలుసుకోవడం జరిగింది ఈ 34 కులాలకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి కార్పొరేషన్ ద్వారా నిధులు గాని లోన్స్ గాని కేటాయించకుండా పేరుకే 1000 కోట్లు కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది అప్తే ఎక్కడ కూడా ఇచ్చిన పాపనైతే పోలేదు కనుక దాని గురించే మా యొక్క పార్టీ దీన్ని పరిగణలోకి తీసుకొని నాకు ఒక ఉప్పల్ నియోజకవర్గం చైర్మన్ గా ప్రతిపాదించడం జరిగింది దీని మీద నేను మా పార్టీ సపోర్ట్ తోటి ప్రతి డివిజన్ తిరిగి ఈ యొక్క ఎంబీసీ కులాలు 34 కులాలు ఏవైతే ఉన్నావో వాళ్ళకు సపోర్ట్ గా తిరిగి వాళ్ళకు వచ్చే పథకాలను వాళ్ళకి కేటాయించవలసిన పనిని నేను మొదలుపెట్ట జరుగుతున్నా ఓకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలనేటివి మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఎవరికి చేరట్లేదు సో అవి మరి వాటిని అందరికి అందేలా ఏమైనా చర్యలు ఏమైనా తీసుకుంటారా ఇంకేమైనా అట్లాంటి దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తారా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పథకాలు చాలా ఉన్నాయి మరి మొన్ననే సుపరిపాలన అనే 9 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మన నరేంద్ర మోడీ గారు వాడవాడన గల్లీ గల్లీలో మీటింగ్లు పెట్టి పబ్లిక్ కు తెలియజేయడం జరిగింది ఇప్పటికే పబ్లిక్ కు అవర్నెస్ వచ్చింది ఆల్రెడీ మనలో కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం పథకాలు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వము అవిటన అనిచివేత గురి చేసి మేమే చేస్తున్నాం అన్నట్టుగా పబ్లిక్ లో ఫోటోలు వేసుకొని ఫ్లెక్సీలు వేసుకొని తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ కూడా పేపర్ స్టేట్మెంట్లు కూడా డబుల్ బెడ్రూమ్లు మేమే కట్టిస్తున్నాము గ్యాస్ మేమే ఇస్తున్నాము ప్రతి ఒక్క పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కెళ్ళే కేటాయిస్తున్నాము అనే విధానాన్ని వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది కానీ ఈరోజు గ్రామాలల్లో శ్మశాన వాటికలు కానీ రోడ్స్ కానీ మౌలిక సదుపాయాలు అన్నీ కూడా గ్రామాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోటే చేయడం జరుగుతుంది ఆ కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసినందుకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని బదనాం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం మేమే చేస్తున్నామని ముందుకు రావడం జరుగుతుంది తప్పితే ఇక్కడ ఉద్యోగస్తులకు కనీస వేతనం చెల్లించకనే ఇబ్బంది పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం మీ విధంగా వచ్చే కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా కనీస ప్రజలకు చేరవేసే పద్ధతి అయితే లేదు కనుక ఇవన్నీ కూడా మేము మా పార్టీ ద్వారా నాకు ఇచ్చిన ఎంబీసీ చైర్మన్ ద్వారా ఎండగట్టడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవగలుగుతాను ఇప్పుడు ఎంబీసీ చైర్మన్ గా ఎన్నుకోబడ్డారు సో దానికి ఈ ఉప నియోజకవర్గంలో మీ యొక్క కార్యక్రమాలు ఏ రకంగా ఉంటాయి
ఏ రకంగా ముందుకు వెళ్ళగలగాలని మీ యొక్క ప్లాన్ ఏంటి? ఇప్పటికే మా యొక్క నాయకులు శక్తి కేంద్రాల తోటి పబ్లిక్ గడప గడప కూడా వెళ్లి మా యొక్క ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేయడం జరిగింది। మేము చేసిన పథకాలే మాకు సపోర్ట్ గా ఉంటాయి। ఈ రోజు ఎంబీసీ చైర్మన్ గా ఇయడం పార్టీకి మేము సరైన న్యాయం చేసి మా యొక్క పార్టీ పథకాలను కూడా పబ్లిక్ లోకి తీసుకెళ్లి మా యొక్క పార్టీకి బలోపేతం చేసటట్టు కార్యచరణ రూపొందిస్తాం।